జ్యోతిషాస్త్రీతిగా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ నెల వృషభ రాశి వారికి గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం చతుర్థాంశంలో శుక్రుడు యోగిస్తున్నాడు పంచమంలో బుధుడు యోగిస్తున్నాడు షష్ఠమంలో రవి కుజులు అనుకూలిస్తున్నారు చంద్రబలం ఈ మాసం చాలా యోగంగా ఉంది గత మాసం కంటే అక్టోబర్ మాసం చాలా రాజయోగాన్ని తీసుకొచ్చి శుక్ర శుక్రబుధులు అనుకూలిస్తున్నారు పనులలో లాభం ధనలాభం కెరియర్లో లాభం ఎన్నో రోజుల నుండి సతమతం అవుతున్నారు ఒక సమస్యకి ఒక రెమెడీ కావాలని దాంట్లో లాభం ఉద్యోగాలకి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతుంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటకు వస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందే ఉన్నాయి అవార్డ్స్ వచ్చే ఉన్నాయి మీ కష్టానికి తగిన గుర్తింపు వచ్చే ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు శుభ కార్యక్రమాలు ఇళ్లలో ప్రారంభిస్తారు వివాహాది శుభాకాంక్షలు గృహప్రవేశం ఇవన్నీ జరిగే వచ్చాను పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పెళ్ళిళ్ళు జరిగే ఉన్నాయి ఈ రాశి వారి యొక్క సంతానానికి వివాహాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు నూతన వస్త్ర ఆభరణాలు కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గ్రహస్థితులు ఎంత అనుకూలంగా ఉంది అంటే ఆర్థికంగా మిమ్మల్ని అధిగమింపజేసే మెట్టు ఒక మెట్టు ఎదుగుతారు ఏదైనా బడ్జెట్ వేసుకొని ఎలా క్రియలు చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి చాలా యోగంగా ఉంటుంది భార్య దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు అన్నదమ్ములు సిబ్లింగ్స్ ద్వారా కూడాను అందరికి సహకారం వస్తుంది కుటుంబంలో పాత గొడవలు ఏమైనా ఉంటుంటే సద్దుమణుగుతాయి కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు ఇంకా విద్యార్థులకి ఒక మంచి సమయం అని చెప్పొచ్చు మంచి యూనివర్సిటీలో మీరు ప్రఖ్యాతిగా అంచినటువంటి యూనివర్సిటీలో చదువుతారు మీరు కోరుకున్న ఎగ్జామ్స్ ఏదైతే మీరు రాసి రిజల్ట్ ఎదురు చూస్తున్నారో అవన్నీ రాబోతున్నాయి స్త్రీలకు ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు గురుబలం కాస్త తగ్గడం వల్ల ఇబ్బందులు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మీరు బాగుంటారు రాజకీయ రంగం వారికి ఇది ఒక మంచి మిశ్రమ పడుతుంది ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రేమ ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు రైతులకు చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మీ లక్కీ డే అని చెప్పుకుంటే ఈ నెల అంతా కూడా శనివారం కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఒకటిగా మీరు ఈ నెల మీరు ముందుకెళ్ళచ్చు అదృష్ట రంగు ఎల్లో మరియు పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది మూడు నుండి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట ముప్పై ఎనిమిది ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి ప్రార్థన చెయ్యండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి గురు భగవాన్ని కోసం ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏడు ప్రదక్షిణాలు చేయండి పాలాభిషేకం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా యొక్క కింది యొక్క అడ్రస్ లో మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ సమస్యలు ఏమున్నాయో టెక్స్ట్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాము గురుగారు మేము చాలాసారి కాల్ చేస్తున్నాం స్పందించట్లేదంటే ఎన్నో కాల్స్ వస్తుంటాయి కాబట్టి కాల్స్ కంటే కూడా మీరు వాట్సాప్లో వివరం పెడితే తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తూ